హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన కృప అయితే సూపర్ కుకింగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేసిందండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సముద్రంలో దొరికే పెద్ద అంటకాయలు, బిగ్ అంటకాయలు అండి, వాటి కర్రీ అయితే ఈరోజు కృప మన ముందుకు తీసుకొచ్చింది. వాటిని క్లీన్ చేసుకునే విధానం ఒకసారి చూసేద్దాం. ఎవరు చేతి చేతి కడుగు వచ్చేస్తుంది అమ్మో. కట్ 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 దూరం పెట్టిగా చూడండి, ఎంత ఉందో చూడండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. వచ్చేసింది గట్టి గట్టిగా మై గాడ్. నేను నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటాను, ఏమేమి వేసి చేస్తాను అనేది ఒకసారి చూపించేస్తాను, చూసేద్దాం. ముందుగా కొన్ని కొన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అన్ని కొన్ని. ఫస్ట్ కారం, కల్లుప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ సైజంత చింతపండు, దీంట్లో నూనె ఉంది, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, పట్టామగ్గ వేయించి పొడి చేసి పెట్టుకున్నాను. మళ్ళీ దీంట్లోకి టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, వీటితో నేను ఎంటకాయ కర్రీ చేస్తాను. నీట్గా కడిగి పెట్టుకున్న ఎంటకాయలు
అయితే వేసుకుంటున్నా. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు నూనె కాగిన తర్వాత ఇందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నా. ఎర్రగడ్డలైతే ఎర్రగా కాలిపోయాయి. ఇందులో టమాటా ముక్కలు వేసుకుంటా, కట్ చేసి పెట్టుకుంటా. టమాటా, ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేగిపోయినాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇందులో వేసుకుంటున్నా. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకుంటా. మసాలా మాడకుండా ఇవి కలుపుతూ ఉండాలి. విరిచి కడిగి పెట్టుకున్న ఎంతకాయలని దీంట్లో వేసుకుంటున్నా. నూనెలో మసాలాలు మా పిల్లలకి తువ్వులు పెట్టుకోకుండా చెరవ ఒకటి ఫస్ట్ అయ్యే తరిపింది అయ్యేనా. పెద్దగా ఉంది పెద్దదే. ఇప్పుడు ఇందులోనే చింతపండు పులుసు కొంచెమే వేసానంటే వేసాను. ఎందుకు పప్పుగా కానీ చింతపండు పులుసు కోసాను. మంచి నీళ్ళు కర్రీకి తగ్గట్టుగా స్కూల్ నుంచి వచ్చారండి. ఇప్పుడే చూడలే ఇంకా బయట ఉన్నారు. ప్రణవ్ బాండ్ల ఇరజాంకోర మనది. ఏం కోరు మందా? రుచికి సరిపడా ఉప్పు, కల్లుప్పు. ఏదో ఒక గెట్ ఎత్తు పైకి చూస్తారా? గెంట ఎత్తు మన ఇంటికి వచ్చేసి ప్రణవ్ ఎక్కడ అంటే అట్ట కూడా వస్తాయి. గెట్ పైకి ఎవరికి కావాలో పెద్ద ఎండకాయ సముద్రంలో రబ్బర్ పెద్దది రబ్బర్ అంటకాయది. ప్రణవ్ ఎక్కడ అంటూ వచ్చింది ఇంటికా పట్టుకొని బాంట్లు వేసేసాను. ఫ్రెండ్స్ ఏం కాయలు ఇవి? పేరు తెలియకుండా తెచ్చుకొని తింటున్నామండి. చాలా టేస్టీగా ఉన్నాయి అయితే. తెల్లగా తాటి ముంజు లాగుంది. నీకా బాగుంది జనా? గుండు తీసుకో నాకా. మసాలాతో ఎంటకాయలు బాగా ఉడికిపోయినాయి. లాస్ట్ ఫైనల్గా నేను ఇందాక చెప్పాను కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, కట్ట మొగ్గ వేయించి పెట్టి దంచిపెట్టుకున్నాను. ఈ పొడి అయితే దీంట్లో చల్లుకుంటున్నా. లాస్ట్ ఫైనల్ వా.
నాకే గెట్లన్నీ నాకే అన్నం కనిపించలే చాలేదు మరి కారం తింటారా తినలేరు తక్కువ వేసే తినయ్యా టేస్ట్లు చేయండి తినండి అంటే గట్టే తెలుగట్ల గట్టయితే తెలుగట్లేదు వాళ్ళకి చిన్నగా నలగొట్టి తింటున్నారా బాగుంది ప్రణయ ప్రణాసిగా అన్నక అన్నదే పెద్దదే బాగా చిన్న మొక్క అనేది చిన్న మొక్క అనేది నువ్వు చిన్నోడు కదా నువ్వు ఏదో లాస్ట్ లో పుట్టిందే అన్న పెద్దోడు కాబట్టి పెద్ద మొక్క ఇచ్చింది ఇది ఫ్రెండ్స్ చెప్పండి రా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్.